పుట్టింది కాంగ్రెస్ ఫ్యామిలీలోనే పెరిగింది కాంగ్రెస్ ఫ్యామిలీలోనే చివరికి కాంగ్రెస్ కు రాజీనామా చేసి మరి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు సో ఆయన అడిగి తెలుసుకుందాం తన ఇకపైన ఈ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందనేది సార్ బీజేపీలో చేరారు సో ఇప్పుడు బీజేపీ నేత మరి శశిధర్ రెడ్డి ముందస్తుగా అంటే ఇకపైన ఎలా ఉండబోతుంది మీ కార్యక్రమాలు కావొచ్చు మీ దీనికి సంబంధించినటువంటి మూమెంట్స్ బీజేపీలో చేరడానికి కారణం చేరిన తర్వాత ఏకైక లక్ష్యం తెలంగాణ ఫస్ట్ టిఆర్ఎస్ లో ఫ్యామిలీ ఫస్ట్ కుటుంబం ముందు ఉంటే మేమంతా కూడా తెలంగాణ ఫస్ట్ అనేటువంటి నినాదంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ప్రజల పక్షాన నిలబడి మీకు న్యాయం ఇప్పిస్తాం మీకు ప్రజలకు ధైర్యం కల్పించేటువంటి విధంగా అందరం కలిసి పని చేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ మన బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో మేము పని చేస్తాం సార్ కాంగ్రెస్ లో హోమ్ గార్డ్ గా ఉండలేక బయటికి వచ్చినటువంటి మరి శశిధర్ రెడ్డి బీజేపీ లో ఏ పొజిషన్ లో చూడొచ్చు సార్ సాధారణ కార్యకర్తగా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మనం చేసే పని పదవులకు భిన్నంగా కూడా పని చేయొచ్చు పదవులు లేకున్నా పని చేయొచ్చు ఎక్కడైతే మన ఆలోచనలకు విలువ ఉంటుందో మనం చెప్పినటువంటి దాంట్లో న్యాయం గ్రహించి ప్రత్యేకంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఎండగట్టడానికి అధికార దుర్వినియోగం టిఆర్ఎస్ ఏ విధంగా చేస్తుంది పరిపాలనాపరమైనటువంటి వైఫల్యాలు ఎన్ని ఉన్నాయి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు వీటన్నిటి మీద కూడా చాలా ప్రజల్లోకి పోయి వారికి సరైనటువంటి విధంగా విషయాలన్నీ కూడా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారానికి రావడానికి అన్ని విధాల కృషి చేయడం సార్ గత ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినటువంటి శశిధర్ రెడ్డి రానున్నటువంటి ఎన్నికలు అంటే మీరు అనుకుంటున్నటువంటి టార్గెట్ను అచీవ్ అయ్యేందుకు మళ్ళీ పోటీ చేయబోతున్నారు ఖచ్చితంగా నేను సనత్ నగర్ నా కార్యస్థలం కనుక నేను ఇంతకు ముందు కూడా ఓ సందర్భంలో ఓడిపోయాను మొన్న పోటీ చేయలేదు ఏదైనా కూడా సనత్ నగర్లో ఎప్పటికప్పుడు నేను అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజల పక్షాన పోరాటం చేయడం నిరంతరంగా జరుగుతుంది ఒక అక్కడ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ్ముడు పైన 307 కేసు బుక్ చేయించాను ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయించాను మొత్తం తెలంగాణలో ఎన్నో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలపైన మంత్రులపైన ఎక్కడా ఎవరిని ఎదిరించలేనటువంటి విధంగా ఉన్నటువంటి దాంట్లో ఒక మంత్రి సోదరుని పైన 307 కేసు బుక్ చేయించగలిగాను ఎందుకంటే న్యాయం పక్షాన ప్రజల పక్షాన పోరాడడానికి ఎప్పుడు ముందుంటాను ఆ రకంగా అక్కడ పనిచేస్తూ వచ్చాను నేను ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్పై పార్టీ ఫిరాయింపు వేటుబడుతుంది సనత్ నగర్ ఖాళీ అవుతుంది అనేటువంటి మాట చెప్పినప్పుడు నన్ను ప్రెస్ వాళ్ళు అడిగారు మీరు మళ్ళీ మీరు ఆ సీటు ఖాళీ అయితే మీరు పోటీ చేస్తారంటే ఆ రోజు నేను చెప్పాను అధిష్టానం నాకు టికెట్ ఇస్తే పోటీ చేస్తాను మరి మీరే కదా సార్ సనత్ నగర్లో ఉంటే ఆయన ఫైనల్ నిర్ణయం అధిష్టానం ఉంది ఇక్కడ కూడా నేను సనత్ నగర్లో పోటీ చేస్తాను అధిష్టానం నాకు అవకాశం ఇస్తాను సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అంటే కొన్ని వ్యవహారాలను ముక్కుసూటిగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి నిజంగా బీజేపీలో కూడా ఆ పరిస్థితులు వస్తే ఓపెన్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా చర్చిస్తాం తప్పకుండా మా అనేక విషయాలను మేము ఎప్పటికప్పుడు ఇప్పుడు డిఫరెన్స్ ఏముందంటే బీజేపీలో కాంగ్రెస్లో అసలు చర్చ ఎక్కడ ఏకపక్ష నిర్ణయాలు ఎవరికి మట్టి వాడే ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఆ రకంగా చర్చ లేకుండా నిర్ణయాలు తీసుకొని పర్సనల్ ఎజెండాలతో ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంటే ఇక్కడ సమిష్టి నాయకత్వం ఈ రకంగా చేసుకునేటువంటి విధంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి కనుక నాకు అట్లాంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను భావిస్తాను రైట్ ఇది మొత్తానికైతే మరి శశిధర్ రెడ్డి తను ఏ విధంగానైతే అంటే ఇదివరకు ఉన్నటువంటి రాజకీయ జీవితం కావచ్చు ఇకపైన రాజకీయ జీవితానికి సంబంధించి పూర్తిగా క్లారిటీ ఇస్తున్నారు అయితే ఖచ్చితంగా తాను సనత్ నగర్ నుంచి మళ్ళీ పోటీ చేస్తానని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు ఎన్టీవీ